గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఏంటి అంటే, ఏదైతే టీడీపీ కార్యాలయం పైన దాడి చేసిన కేసు ఏదైతే ఉందో, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఏదైతే టీడీపీ కార్యాలయం పైన దాడి చేశారో, దానికి సంబంధించిన విచారణ సిఐడికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక టీడీపీ కార్యాలయమే కాదు, చంద్రబాబు నాయుడు వారి ఇంటిపైన కూడా దాడి చేసింది. అది కూడా సిఐడికి అప్పచెప్పారు. మరి ఎందుకు అప్పచెప్పాల్సి వచ్చింది? ఎందుకంటే ఇటు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం కూడా తెలిసిందే. మరి కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. దాదాపు అందులో 106 మంది ప్రమేయం ఉన్నట్లు కూడా అప్పట్లో పోలీసులు తెలిపారు. అందులో 21 మందిని అరెస్ట్ కూడా చేశారు. మరి ఎందుకు బదిలీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సిఐడికి? సో సిఐడికి బదిలీ చేసిన తర్వాత కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అందులో మెయిన్గా టీడీపీ కార్యాలయాన్ని దాడికి సంబంధించి పక్కా ప్లాన్ వేసింది. ఎక్కడి నుంచి ఏంటి, దాని వెనక ఎవరున్నారు, వైసీపీకి చెందిన పార్టీ పెద్దలు ఉన్నారు అనేది వార్తలు వినపడుతున్న నేపథ్యంలో మరి వాళ్ళందరూ ఉచ్చు బిగించబోతుందా, ఏం జరగబోతుంది, నిజంగా వైసీపీకి చెందిన పెద్దలు నెక్స్ట్ అరెస్టు కాబోతున్నారా, ఈ అంశానికి సంబంధించి మరి చర్చిద్దాం. నిజంగా అలాంటి పరిస్థితి ఉండబోతుందా, ఎందుకు బదిలీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది దీనికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు సయ్యద్ రఫీ గారు ఉన్నారు, ఇక బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు, ముందుగా మీ దగ్గరికి వద్దాం. చూసాం కదా మొత్తానికి ప్రభుత్వం నిన్న ఒక నిర్ణయం అయితే తీసుకుంది, సిఐడికి బదిలీ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. సో సిఐడికి బదిలీ చేశారంటే ఇక వైసీపీ ఉచ్చు బిగుస్తుంది అనుకోవచ్చు, దీన్ని ఏ రకంగా చూస్తుంది వైసీపీ? రాజేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న అందరికీ, అట్లానే 60 ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. సార్, వాళ్ళు అధికారంలోకి వచ్చి దాదాపుగా 4 నెలలు దాటిపోయింది. ఇప్పుడు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అనేక రకాల కేసులు నమోదు చేశారు, అరెస్టులు చేశారు, జైలుకు పంపించారు, కొంతమందికి బెయిల్ వచ్చినాయి, ఇంకొంతమందికి బెయిల్ రాలేదు. సో ఈ ఒక అంశం అని కదా, అనేక రకాలుగా వాళ్ళు ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలనేటటువంటి టార్గెట్ తో రకరకాలుగా ఎక్కడో ఉన్నటువంటి ముంబైలో హనీ ట్రాప్ చేసేటటువంటి ఒక నటిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఏ విధంగా రకరకాలుగా వాళ్ళు వేషాలు వేపిస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు వాళ్ళే చెబుతున్నారు, మేము ఇంత మందిని పట్టుకున్నాం, స్త్రీలు సూత్రధారులు, వీళ్ళు పాత్రధారులు అని చెప్పి వాళ్ళే క్రియేట్ చేశారు అయిపోయింది, వాళ్ళందరి మీద అరెస్ట్ చేయాలన్నారు, సరే మా వాళ్ళకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో కొండందవి ఎలికను పట్టుకున్నట్టుగా మేమేం పట్టుకోలేదు, దీన్ని సిఐడికి బదిలీ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు దాకా విచారం చేసినంత తూచు ఏం, దాన్ని మేమేం చేయలేకపోయా, ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఎవిడెన్స్ పలానా వాళ్ళు చేశారనేది ఉంటే ఇది జరిగిన మాట వాస్తవం, దాన్ని ఎవరు కాదనలా. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది, దానికి సంబంధించి ఆ రోజు కేసులు పెట్టాం, ఆ రోజు అరెస్టులు చేయడం కూడా జరిగింది, ఆ రోజు అరెస్టులు చేశారు, దాని తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చినాయి, అది నడుస్తూ ఉన్నటువంటి అంశం. కానీ దాని వెనక ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారని చెప్పి క్రియేట్ చేయాలనేటటువంటి అంశంలో భాగంగా కొంత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రఘురామ్ గారినో లేదంటే అప్పిరెడ్డి గారినో లేదంటే ఎంపీగా ఓడిపోయినటువంటి నందిగం సురేష్ గారును, సో వీళ్ళందరినీ పెట్టేసేయాలి, లేదా దీని వెనకాల ఇంకా సజ్జల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి తీసుకురావాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా సిఐడి విచారణకి ఇచ్చారని అంటున్నారు. రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఏదైతే మొన్నటికి మొన్న మీరే చెప్పారు, ఏదైతే బుడమేరులో వరద వస్తే విజయవాడకు సంబంధించి అదో పెద్ద కుట్ర జరిగింది, బుడమేరును ఆపారని, ఇవ్వండి దాన్ని సిబిఐకి ఇవ్వండి, సిఐడికి ఎందుకు? మచ్చుమరిలో బాలిక చనిపోయి ఇప్పటికీ శవం దొరక్క 3 నెలలు అయింది, జూలై 7వ తారీఖు అనమాట బాలిక మిస్ అయింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు 7 దొరకలే వదిలేశారు. రోజుకో సంఘటన జరుగుతుంది, అత్త కోడల మీద అత్యాచారాలు మొదలుకొని చిన్నపిల్లల దగ్గర అత్యాచారాల నుంచి అనేక రకాల అంశాలు జరుగుతున్నాయి. మీ పాలనలో విధ్వంసం తప్ప ఏమీ లేదనేది క్లియర్. వాటి మీద ఇవ్వండి, వాటి మీద ఒక కమిటీ వేసి రిటైర్డ్ జస్టిస్ తో అసలు ఈ అరాచకాలు ఎలా జరుగుతున్నాయి. వెంకటరెడ్డి గారు, మొన్నటి అనంతపూర్ సత్యసాయి జిల్లా ఘటనకు సంబంధించి 24 గంటలు గడవక ముందే నిందితుల్ని పట్టుకుంది కదా ప్రభుత్వం, పోలీసులు. సార్, ఒక్క మాట, నిందితుల్ని పట్టుకున్నారు, ఈ ఒక్క కేసు సంబంధించి మీరు చెప్పారు యాక్సెప్ట్. రోజుకో సంఘటన జరుగుతుంటే నిందితులను పట్టేసుకున్నామంటే సంఘటన జరగానంటే వాట్ ఈస్ ద యూస్? అసలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. అనేక అంశాలు సార్, ఈరోజు మీ కూటమి ప్రభుత్వంలో మీ నాయకులు కమిషన్లు దండుకుంటున్నారని చెప్పి మీ పత్రికలే రాస్తున్నాయి క్లియర్ గా. మద్యం సిండికేట్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి మొత్తం ఈరోజు దోచేసుకుంటున్నారని చెప్పి మీ పత్రికలే రాస్తున్నాయి.
వేరే పత్రికలు రాస్తే దాని మీద మీరు ఎటు ఖండిస్తారు? మరి మీ పత్రికలు రాస్తున్నప్పుడు ఆ పత్రికలో తప్పుడు వార్తలు రాస్తుంది అని చెప్పి మరి మీరు చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. సో ఇవన్నీ ఇప్పుడు ఇంకా విజయవాడలో వరద వస్తే ఇంకా ఆ వరద బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళలో ఇంకా వాళ్ళకి ఏదైతే ఆర్థిక సాయం అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా దయనీయ స్థితిలో ఉన్నారు. వీటి మీద చర్చ చేయండి. ఎప్పుడు ఒక జరిగింది ఆ జరగడానికి కారణం ఎవరో దాని మీద కూడా సిఐడి మరి ఎంక్వైరీ చేస్తుందా? అవునండి, ఎందుకంటే ఆ జరగడానికి కారకులు ఎవరు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, అది ఎప్పుడో జరిగింది కాదండి. ఇప్పుడు టీడీపీ కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంటే పార్టీ నేతలు కూడా దాన్ని ఒక దేవాలయంగా భావిస్తూ ఉంటారు. సో అలాంటి దేవాలయం పైన దాడి చేస్తే చేస్తూ ఊరుకుంటూ ఉండలేరు కదా. రాజేష్ గారు మామూలుగా అడుగుతున్నా, నాకు తెలియదు మామూలుగా అంటే దేవాలయాల్లో మేము ఎప్పుడు తీసుకెళ్ళాం. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వాళ్ళకి దేవాలయం అయితే ఇదిగోండి భూమి భూము, ఇదిగోండి మ్యాన్షన్ హౌస్, ఇదిగోండి ఈ లిక్కర్ బాగోలేదు, ఈ లిక్కర్ స్మెల్ తక్కువ వస్తుంది, ఈ లిక్కర్ మంచి వాసన వస్తుంది, ఇదిగోండి దాగితే కిక్ ఎక్కువైంది, పొద్దున్నే మనం మాట్లాడాల్సిన మాటలు కాదు. కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దేవాలయం అని మీరు అన్నారు కదా, అవును. ఆ దేవాలయంలో కూర్చొని 5 నిమిషాలు టైం ఉండి తల నరికేస్తా అని చెప్పి మాజీ మంత్రి సునీత మాట్లాడింది, పరిటాల సునీత. వీళ్ళందరూ దాంట్లో ఆ దేవాలయంలో మద్యం సీసాలు తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. మరి దేవాలయంలోకి తీసుకురారు కదా సార్ మద్యం సీసాలు, బయట పెట్టాలి కదా. మరి దేవాలయం అని మీరు అంటున్నారు, మరి వాళ్ళు భావించట్లే నాకు తెలిసి దేవాలయంగా. ఎందుకు వాళ్ళు దేవాలయంగా భావిస్తే మద్యం సీసాలు తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెడతారు వాళ్ళ ఆఫీస్ లో? కాదండి, నిన్న చెప్పండి సార్, నిన్న నాకు తెలిసి సిఐడికి అప్పచెప్పారు, బదిలీ చేశారన్నప్పటి నుంచి కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా సేమ్ అలా సంబరాలు చేసుకున్నారు పార్టీ కార్యాలయం దగ్గర అని చెప్పేసి కూడా తెలిసింది. సో అందుకే సంబరాలు చేసుకుంటే చేసుకునే ఇప్పుడు ఏమైతే నేను ఒక మాట అంటాను, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరగడానికి కారకులు ఎవరు అనే దాని మీద కూడా చర్యాలి కదా. ఒక ఇన్సిడెంట్ జరగడానికి కారకులు తెలుగుదేశం అధికార ప్రతినిధి భోషిడికి అనే పదం వాడినప్పుడు మరి దానికి తర్వాత కదా జరిగింది ఆ ఇన్సిడెంట్. మరి ఆ మాట వాడినటువంటి వ్యక్తి మీద కూడా సిఐడి విచారణ చేస్తా అని అడుగుతున్నా. రైట్, చేసి అతని మీద కూడా యాక్షన్ తీసుకుంటుందా? ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరగడానికి కారకులు ఎవరు అనేది కూడా మెయిన్ మోటివ్ ఏంటి? ఆ మోటివ్ వల్లే కదా జరిగింది. దానికి కారకులైనటువంటి వాళ్ళ మీద కూడా మరి సిఐడి కేసు పెట్టిద్దా? అసలు ఇన్ని రోజులు ఏం చేశారు సార్? ఎంతమంది అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ? మరి ఎందుకు అరెస్ట్ చేశారు? మీరు చేసిన ఎంక్వైరీ తప్ప ఇప్పుడు దాకా మీ వల్ల చేత కాలేదా? అందుకని చెప్పి మళ్ళీ మీరు కొత్తగా ఎంక్వైరీ చేస్తున్నారా? ఓకే, దీంతో పాటు కాదంబరీ జట్టు అనేది కూడా వేశారంట సిఐడి. ఎంత బూతు ఏం నడుస్తుందంటే ఆ రాష్ట్రంలో. అరే, ప్రజా సమస్యల మీదో నిజంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశాల మీదో ఎంక్వైరీలు వేసి దానికి నిజాలు నెగ్గుదేల్చండి. విజయవాడ వరదలో కొన్ని 100 కోట్ల రూపాయలు భోజనాల పేరుతో, అగ్గిపెట్ల పేరుతో, కొవ్వొత్తుల పేరుతో దోపిడీ చేశారనేది వాస్తవం కదా? రైట్, మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం, ఒక్క నిమిషం మాట్లాడదాం. డబ్బులు ఎవరైతే నొక్కేశారో రెడ్డి గారు, మీరు సరే భోషడికి అన్న వ్యక్తి పైన సిఐడి విచారం అతను కూడా వేయాలన్నారు అనుకని మీ పార్టీకి చెందిన వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారనేది మనం కూడా చూసాం. ఇదే మహిళా మంత్రి శంకర్నాగ మన్నాల్ ఈ రోజు స్పీకర్ చైర్ లో కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడరు బతికే ఉన్నాడు, శాశ్వతంగా పోతేనే మనకు బాగుంటది అన్నాడు, స్పీకర్ చైర్ లో కూర్చున్నారు. మళ్ళీ మీరన్నీ ఎద్దైతే చాలా ఎత్తారు కదా పురాణాలు. సరే, ఓకే, చాలా ఉన్నాయి కదా అంశాలు. ఓకే, ఎవరు బాగా చేయంటో? ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఆంజనేయ రెడ్డి గారు, ఏంటంటే ఇప్పుడు సరైన విచారణ చేయలేకపోతున్నారా? పోలీసుల్లో కూడా ఇంకా వైసీపీకి చెందిన వాళ్ళు ఉన్నారా? అందుకే ఈరోజు సిఐడి విచారణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటారా కూటమి ప్రభుత్వం? ఆంజనేయ రెడ్డి గారు, రైట్, ఆంజనేయ రెడ్డి గారు, చెప్పండి. ఓకే ఓకే, చెప్పండి. ఇప్పుడు సిఐడి విచారణ వేయడానికి ప్రధాన కారణం ఏమనుకోవాలంటే పోలీసులు ఇంతకుముందు వెంకరెడ్డి గారు అన్నట్లు ఎందుకు పోలీసులు సరైన విచారణ ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా సిఐడి విచారణ అని చెప్పేసి అంటే ఎవరిని టార్గెట్ చేయడానికి చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ముఖ్యంగా మేజర్ ఎవరైతే ఉన్నారో అంటే సజ్జల కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళ పాత్ర ఉంది కాబట్టి ఇది సిఐడికి బదిలీ చేస్తేనే నిజాలు తెలుస్తాయి అని చెప్పేసి సిఐడికి బదిలీ చేశారనుకోవచ్చా? కొన్ని కొన్ని రాజేష్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నమస్తే అండి. మీకు బాగా గుర్తుందో లేదో, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు దీన్ని సిబిఐకి అప్పగించాలా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు అని పెద్ద గందరగోళం చేశారు, మనకు గుర్తుంది కదా. మళ్ళీ అధికారానికి వచ్చిన వెంటనే సిబిఐ అక్కర్లేదు, మేమే దాన్ని దర్యాప్తు చేస్తామని చెప్పిన మాట కూడా మనం గుర్తుంది. నేనేమంటున్నా అంటే సిఐడి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
పోలీస్ శాఖలో ఒక భాగము. కొన్ని విషయాల్లో సరైన సమాచారం రానప్పుడు, పోలీసుల దర్యాప్తులో వారికి సమాచారం అందనప్పుడు సిఐడికి అప్పచెప్పే అవకాశం ఉంది. గత ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో సిఐడికి అప్పచెప్పిన సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి సిఐడికి ఎందుకు అప్పచెప్తారనే హక్కు ఎవరికి, ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. అది స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రెరోగేటివ్. ఏ దర్యాప్తు సంస్థకైనా ఏ విందుకైనా అప్పచెప్పే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. సిఐడికి అప్పచెప్తున్నప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో మనం చూసాం, కొన్ని అర్థం కాని సమస్యలు ఉన్నప్పుడు లేదా దర్యాప్తులు ఇంకా కొంత సమాచారం సేకరించడం కోసం సిఐడికి అప్పచెప్తారు. కాబట్టి అది ఇదేదో పెద్ద పాపము, పోలీస్ పూర్తిగా విఫలమైంది కాబట్టి సిఐడికి అప్పచెప్తారు, ఇంకెవరినో టార్గెట్ చేయడానికి సిఐడికి అప్పచెప్పారు అనేది ఇది అర్థం లేని వాదన. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రొరోగేటివ్. ఒకటి. రెండవది, కాదంబరీ జత్వం అని హనీ ట్రాపింగ్ అని మనకి ఆమె ఎవరైతే మనకి ఎందుకండి, ఆమె ఎక్కడో మహారాష్ట్రలో ఉంది, ముంబైలో ఉండి ఒక నటి, ఆమె ఆమె మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడము. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో జరిగిన దానికి మనం కాదంబరీ జత్వనాన్ని గురించి మాట్లాడదాం. ఏ ఎంత సమాచారం బయటకు వస్తుంది, ఎంత దుర్మార్గం బయటకు వస్తుంది. ఆయన ఒక ఒక ఐపీఎస్ ఆఫీసరే ఆయన ఇది చెప్పున్నాడు కదా, ఆయన నివేదికలో చెప్పున్నాడు కదా ఏ విధంగా ఆమెని దుర్మార్గం చేశారని. ఒక ఆ ముగ్గురులో సస్పెండ్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఏం చెప్పాడు, నన్ను సీఎంఓకి పిలిపించారు, ఇట్లా చేశారు, అది చేయమన్నారు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ బుక్ కాక ముందే విమానం టికెట్లు ఇవన్నీ కూడా రికార్డెడ్ ఉందా? ఈ రోజు రాజేష్ గారు ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు కదా, నేను ఇంతకుముందు అన్నట్లు దాదాపు ఇంతమందిని అరెస్ట్ చేశారు, 106 మంది దాంట్లో ఉన్నట్లు తెలిసింది, అందులో 80 మంది ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అవసరం వచ్చి ఎందుకున్నా సిఐడి శాఖలు ఎందుకు పెట్టుకుందాం మనం, మొత్తం పోలీస్ అని నడిపే పని అయితే, లేదా సిబిఐ ఎందుకు మనం అడుగుతాం కొన్ని సందర్భాల్లో సమాచారం రానప్పుడు. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం హక్కు, అడిగే హక్కు ఉంది. ఎవరు తప్పు చేయన వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు. సిఐడికి ఇచ్చారని సిఐడి మీద ఆరోపణలు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేయవలసిన అవసరం లేదు. ఈ మీ పేపర్లో చెప్పాయి కదా ఈ రాష్ట్రంలో ఎంత దందాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నాయి, ఇంకేదో ఇసుక దందాలా లేదా లిక్కర్ దందాలా అని చెప్పారు మీ పేపర్. అంటే అది నిష్పక్షపాతంగా ఉన్నాయనేది దానికి అర్థం. ఆ పేపర్లో గతంలో ఎప్పుడు గత ప్రభుత్వం యొక్క అధికార పార్టీ పేపర్ ఎప్పుడన్నా ఒప్పుకున్నదా ఇక్కడ అన్యాయాలు జరిగాయి, ఇక్కడ అవినీతి జరుగుతుందని ఒప్పుకున్నదా? ఈరోజు ప్రతిపక్షం, ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే పేపర్లే రాస్తున్నాయంటే ఎస్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, కొన్ని జరుగుతున్నాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు, దాని మీద చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అది 100కి 100% పర్ఫెక్ట్గా ఉందని నేను అనడం లేదు. సమస్యలు ఉన్నాయి, చాలామంది లిక్కర్ విషయంలో కూడా ట్రై చేశారు, ఏదో గ్రూపులు కట్టి లేదా దాన్ని సొంతంగా వినియోగం, కానీ సీఎం గారు చాలా సీరియస్గా ఉన్నారు. కింద స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారు, దాన్ని ఎవరు కాదనడానికి లేదు, మేము కూడా మాట్లాడున్నాం, కానీ సీఎం చాలా సీరియస్గా ఉన్నారు. ఎక్కడ కూడా ఈ లిక్కర్ పాలసీలో మీ జిల్లా మంత్రి నారాయణ ఎక్కడో ఒక చోట జరుగుతుంది, 2 చోట్ల జరుగుతుంది, సీఎం గారు చాలా చాలా సీరియస్ గా ఉన్నారని మీరు పొద్దున్నే కామెడీ డైలాగ్ వెళ్తే ఎట్లా అంజనీ రెడ్డి అన్న? మీ జిల్లా మంత్రి లిక్కర్కి సంబంధించి నారాయణ ఏం మాట్లాడాడో విత్ ఆడియో దొరికింది, కరెక్టా కదా? మీ ప్రభుత్వం జరుగుతుందని మీరే ఒప్పుకొని అదే 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 ఏమిటా మరీ నువ్వు ఉదయాన్నే మరీ కామెడీగా మాట్లాడబా వెంకటరెడ్డి, అందరూ చెప్పాను సిండికేట్ అయ్యాడు అనేది సాక్షాత్ తెలిసిన తర్వాత మంత్రివర్గం నుంచి రాజీనామా చేయించాలి కదా. సరే మంత్రి నేను లేకపోతే అరే వినండి మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, మంత్రి నా దగ్గర అవసరం ఉంటే నీకు ఆడియో పంపిస్తాను. మంత్రి గారు ఏం చెప్పారంటే సిండికేట్ లో ఎవరు తప్పు చేసిన వాళ్ళు నేనే చెప్తాను లోపలేమని, నేను ఆడియో పంపిస్తాను మీకు. నారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరు తప్పు చేసిన. ఒక నిమిషం ఆపు, నువ్వు కామెడీ చెప్పకూడదు.
మరియు జోకర్ గా వ్యవహరించబాకు. ఒక నిమిషం ఆగు. మీరు జోకర్ గా మాట్లాడుతున్నారు, నేను కాదు. మీరు నువ్వు పెద్ద జోకర్వి, నువ్వు పెద్ద జోకర్వి. నువ్వు ఒక నిమిషం నువ్వు మాట్లాడటప్పుడు నేను మాట్లాడను వెంకటరెడ్డి. దీంతో ఇదే సమస్య. దీంతో ఇదే సమస్య. వెంకటరెడ్డి గారు వాళ్ళు తీసుకుంటారు కదా, వెంకటరెడ్డి గారు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలని కూడా మీరే చెప్తారా? వాళ్ళు తీసుకుంటారు చేసుకున్నారా? మీ పేపర్ ఎందుకు రాయలేదని నేను విన్నాను. నేను చెప్పేది నువ్వు నారాయణ గారి మీద నువ్వు ఆ నిరాధారమైన ఆరోపణ చేశావు. నాకు తెలుసు ఒక్క నిమిషం అండి, ఆడియో పంపిస్తా. నారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పి ఆయన చెప్పింది ఏమిటంటే, నేను 100 మందికి నేను నా నిధుల నుంచి వైట్ ఎందుకంటే పార్టీ కార్యకర్తల కోసము 100 మందికి 2 లక్షలు కడతాను, 2 కోట్లకి కడతాను. అందులో ఎవరికి వచ్చినా కానీ అందులో పద్ధతిగా ఎవరైతే లాటరీ చేస్తారో ఎవరికి వచ్చినా ఒక 4 రావచ్చు, 5 రావచ్చు, లేదా ఎవరికి కూడా రాకుండా పోవచ్చు. అయినా నేను 2 కోట్లు కార్యకర్తల కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఎవరైనా సిండికేట్ గా ఏర్పడి దయచేసి ఒక్క నిమిషం, నేను మాట్లాడుతున్నాను రాజు. ఈ విషయంలో మాత్రం కాస్త ప్రభుత్వానికి కాస్త డామేజ్ అనిపిస్తుంది. అంటే మంత్రి ఆ రకంగా మాట్లాడడం అనేది ఇప్పుడు ఆడియో లీక్ అనేది బాగా వైరల్ అవుతుందండి. సరే, మనము దానిపైన నిజంగా అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారు రాజేష్ గారు? నేను మీకు ఆడియో పంపిస్తాను, మీరు ఒకటి రండి సార్. ఒక నిమిషం సార్, కార్యకర్తలతో ఆయన ఆడియో కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు చాలా స్పష్టంగా చెప్పారు. నేను కార్యకర్తల కోసం 2 కోట్లు వైట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాను, 100 మందికి కడతాను. అందులో 4 రావచ్చు, 5 రావచ్చు. వాళ్ళు ఏ విధంగా మిగతా కార్యకర్తలు ఆదుకోవాలి వచ్చిన ఆదాయంలో రాకుండా కూడా 2 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరు తప్పు చేసినా నేనే వాళ్ళ మీద ఫిర్యాదు చేసి లోపలే ఇస్తాను అని నారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మీరు వేరే దాన్ని మిస్లీడ్ చేయద్దు. నేను మీకు ముందే చెప్పాను కదా, కొంతమంది ప్రయత్నం చేశారు. సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత పరిస్థితులు లేవు. 100% అంతా కరెక్ట్ గా నడుస్తుందని నేను కూడా భావించడం లేదు. కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు రాజకీయం చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి గత పత్రికలు రాసి ఏ రోజైనా ఆనాటి ప్రభుత్వంలో జరిగిన తప్పు పత్రిక రాసిన సందర్భం మనం ఎప్పుడైనా చూసామా? కాబట్టి ఏమంటున్నా అంటే, తప్పులు జరగలేదని కానీ వాటిని రెక్టిఫై చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మనం అబద్ధాలు మాట్లాడకూడదు, తప్పుడు సమాచారం ప్రజలకి ఇవ్వకూడదు. రైట్, ఓకే అండి. రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి. రఫీ గారు, ఈరోజు సిఐడికి ఒకటండి బదిలీ చేయడం అంటే, నాకు తెలిసి పోలీసులు కొంతమంది అంటే ఈ దాడి కేసులో ఉన్నప్పటికి కూడా వాళ్ళు తిరుగుతున్నారు బయట, అయినా సరే పోలీసులు అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళను చూసి చూడనట్లు ఉంటున్నారు. కనుకనే ఈరోజు సిఐడికి బదిలీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? ఇంకా అసలు దోషులు ఉన్నారు. సో మామూలు దాడి చేసిన వాళ్ళే బయట తిరుగుతున్నారు, పోలీసులు ఎలాంటి చర్యలు లేవు. దానికి అసలు ఒక ప్లాన్ వేసిన వాళ్ళు, స్కెచ్ చేసిన వాళ్ళు, వాళ్ళను అరెస్ట్ ఇంకేం చేస్తారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈరోజు సిఐడికి బదిలీ చేసింది అనుకోవచ్చా? ఇప్పుడు ఈ సిఐడి బదిలీ తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వబోతారా? ఇందులో సజ్జల అరెస్ట్ అవ్వబోతారండి? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకి, సిస్టర్లందరూ కూడా శుభోదయం. ఆ 2 సంఘటనలు ఏమైతే ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి, ఈ 2 మీద కూడా నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ నెక్స్ట్ డే, ఈ దాడి జరిగిన నెక్స్ట్ డే మేము చాలా పెద్ద మీటింగ్ ఒకటి ముస్లింస్ తో పెట్టాలని చెప్పి ఆర్గనైజ్ చేసి ఆ ఏర్పాట్లలో నేను ఉన్నాను. ఇంతలో పెద్ద ఎత్తున కార్లు వేసుకొని రౌడీలు చేతుల్లో కర్రలు తీసుకొని వచ్చారు. సరే, మేము ఎక్కడికక్కడ తలుపులు బిగించి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ బిగించున్నాం. కింద మీడియా సెంటర్ అంతా కూడా ధ్వంసం చేశారు. ఒకతని తల మీద సుత్తితో కుడితే ఇప్పటికి కూడా అతను హాస్పిటల్లో ఉన్నాడు, కెమెరామెన్.
అనేక మందిని అక్కడ సిబ్బందిని కూడా కొట్టారు. మా తెలుగుదేశం పార్టీ మీద దాడి చేయడానికి రాలేదండి, చాలా మందిని చంపాలని వచ్చారు. అది మారుణ ఆయుధాలతో కొంతమందిని చంపాలని చెప్పేసి వచ్చారు. ఆ రోజు పట్టాభి గారు అక్కడే ఉన్నారు, అలాగే వరల రావయ్య గారు ఉన్నారు, అశోక్ బాబు గారు ఉన్నారు, చాలా మంది నేతలు కూడా ఉన్నారు. అదే మేము కట్టుదిట్టంగా తలుపులు కనుక వేయకపోతే చాలా మంది ప్రాణాలు, నాతో సైతం ప్రాణాలు పోయాయి. ఒక రకమైనటువంటి విధ్వంసం కోసం రాలేదు వాడు, హత్యలు చేయటానికి వచ్చినటువంటి సంఘటన. ఈ సంఘటనకి ఆనాటి ప్రభుత్వం ఏదో పెట్టి కేసు పెట్టి సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి చేతులు దులుపుకొని సరే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేమి అర్ధరాత్రి వాళ్ళ గోడలు దూకి తలుపులు పద్దలు కొట్టి ఇందులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని మేము అరెస్ట్ చేయలా. అచ్చెన్నాయుడు గారిని తీసుకొచ్చినట్టు, లేకపోతే అయ్యన్న పాత్ర గారిని తీసుకొచ్చినట్టు, లేకపోతే కొల్లు రవీంద్రని ఎత్తుకొని వెళ్ళిపోయినట్టు ఆ రకంగా మేము అరెస్టు చేసిన తర్వాత కేసులు పెట్టలా. కేసు దాన్ని తిరగదోడాం. అయితే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, వాళ్ళ హక్కు కేసు పెట్టడం ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కు బాధ్యత. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, కొంతమంది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. మేము ఏదైనా సరే చట్టపరంగానే చేయాలి. ఏమంటానంటే రఫీ గారు ఒక పాయింట్ ఇక్కడ, రఫీ గారు రైట్, మీరు అన్నది కరెక్టే. నేనేమంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు ఆల్రెడీ విచారణ కొనసాగుతుంది, 21 మంది నేను మీరు ఇంతకుముందు అన్నట్లు అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలించారు, మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా అరెస్ట్ అయిపోయాడు, జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఎందుకు సడన్ గా సిఐడి బదిలీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనే దానిపైన? అంటే అదేదో యాదృచ్ఛికంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మా కార్యకర్తలకి డీపీ వచ్చింది, వెళ్ళి వాళ్ళు ధర్నా చేశారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ధర్నా చేస్తే తెలుగుదేశం వాళ్ళే వచ్చి మా వాళ్ళ మీద దాడి చేశారని చెప్పి పచ్చి అబద్ధం, నిస్సుగ్గుగా సిగ్గు లేకుండా మాట్లాడాడు. వాళ్ళు ధర్నా చేయడం రారా మీకు చూడండి ఎలా వచ్చినాయో, వాళ్ళు కారు దిగి నేరుగా వచ్చేసారు. దీని వెనక కుట్ర కోణం ఉంది, పోలీసుల విచారణలో అది బయటపడలేదు. దీనికి పథక రచన చేసిన వాడు, అమలు చేసిన వాడు, బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఆషామాషిగా జరగలేదు. కాబట్టి దీని కూపి లాగాలంటే సిఐడికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉడికెందుకు? తప్పు చేయని వాళ్ళకి కదా భయం ఉండదు, తప్పు చేసిన వాళ్ళు కదా దీని మీద మాట్లాడుతుంది. ఏ సిఐడికి ఇస్తే తప్పేంటి? అంటే ఇంకా ఒకటి అంటే ఇంకా లోతైన దర్యాప్తు కోసం వేశారంటారు అయితే? అది ఖచ్చితంగా. ఇదే కాదు, 200 మందిని తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి జోగి రమేష్, ఇది మెమరాండం ఇవ్వడానికి 200 మంది. ఎట్లా రఫీ గారు ఇదంతా కాదు రఫీ గారు మీరు భావిస్తున్నారా? ఇదంతా కూడా రఫీ గారు ప్లీజ్, ఇదంతా కూడా దాడి, అక్కడ ఇదంతా కూడా సాక్షి, అక్కడ రఫీ గారు ఇదంతా కూడా తాడేపల్లి నుంచే ఇలాగా. ప్లీజ్ రఫీ గారు, ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళమంటే మేము కూడా అందరం కూడా వెళ్ళాము. అక్కడ మేమందరం కూడా వెళ్ళి గనక ఉండకపోతే అక్కడ సెక్యూరిటీగా ఉన్నట్టు పోలీసులు చేతులు ఎత్తేశారు. లోపలికి ఇంట్లోకి వెళ్ళి విధ్వంసం సృష్టించి ఏదైనా చేయాలనేటువంటి ఉద్దేశంతో అతను జోగి రమేష్ వచ్చాడు. ఆ విషయం కూడా రఫీ గారు ప్లీజ్, రఫీ గారు ఒక్కో పాయింట్ ఇక్కడ నేను ఒక్కొక్కటి అడుగుతాను ఇక్కడ. సరే, చంద్రబాబు నాయుడు గారి నివాసం దానిపైన జోగి రమేష్ ఉన్నారు, సో అందులో అతన్ని అతని కుమారుని కూడా పిలిపిస్తున్నారు, విచారిస్తూ పంపిస్తున్నారు. సో ఇక్కడ పార్టీ కార్యాలయం నందిగా, నేను ఏమంటే దీని వెనక ఇంకా ఎవరున్నారు అనుకుంటున్నారు మీరు? ల్యాండ్ అపరంగా కొట్టేసింది దాని మీద, ఇది వివాదంలో ఉన్నటువంటి ల్యాండ్ ని అతను రిజిస్ట్రేషన్ చేయించుకున్న దాని మీద కుమారుడి మీద కేసు. దీంట్లో కుమారుడు చెప్తున్నాను అంటే ఏదో ఒక రకంగా, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే పోలీసులు విచారించి పంపిస్తున్నారు కానీ హలో సరైన యాక్షన్ తీసుకోవట్లేదు అని భావిస్తున్నారు. ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. హలో రఫీ గారు ప్లీజ్, రఫీ ఏం చేస్తే ఏం చెప్తారండి ఈ కేసుకు సంబంధించి? ఇందులో అంటే జగన్మోహన్ రెడ్డి లేదంటే సజ్జల అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంటారా? ఏమంటే సిఐడికి ఇచ్చాము,
ప్లీజ్ ఒక్క నిమిషం రఫీ గారు, రఫీ గారు మీ ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్. రఫీ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్లీజ్ అరెస్ట్ చేస్తారు వాళ్ళు, ఎవరైనా పెద్ద పైన దిగి వచ్చారా లేకపోతే వాళ్ళు ఏమైనా మహాత్మా గాంధీ వారసుల? అదే అదే రైట్ సొంత బాబాయ్ని నరికి చంపి చంద్రబాబు నాయుడు గారు. సరే రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్, మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? రఫీ గారు ప్లీజ్ ఒక్క నిమిషం, రఫీ గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. వెనకేసుకుని వస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అతను సరే సరే రఫీ గారు ఓకే వాడా లేకపోతే అతను ఏమైనా పెద్ద నీతి మంత్రుడా? అదే అదే రైట్ ఓకే ఒక్క నిమిషం ప్లీజ్ రఫీ గారు, ప్రసాద్ గారు ప్లీజ్ కంటిన్యూ. ముందుగా 60 ప్రేక్షకులకు నమస్కారం. అలాగే పెద్ద రాజేష్ గారు, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం వచ్చిందని కేఎస్ ప్రసాద్ గారు అన్నట్టు అక్కడికే వచ్చింది. రైట్ వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, ప్రసాద్ గారు ప్రసాద్ గారు. సో ఇక్కడ రాజేష్ గారు మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్ ఒక విషయం నేను చెప్పగలను, సంబంధిత ఎస్పీలని ఐజీలని డిఐజీ స్థాయిలో ఉన్న వాళ్ళు 16 మందిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసిన తర్వాత దీని మీద ప్రాథమికంగా విచారణ నేపథ్యంలో ఈ 4 నెలలు బట్టి వాళ్ళకి రోజు పిలుస్తున్న రెపరేడ్ని, రఘురామ్ని, నెక్స్ట్ నందిగం సురేష్ని అయితే లోపటేసేశారు. జోగి రమేష్ గారి విషయంలో ఎన్నిసార్లు తీసుకెళ్లి లోపల ఎంక్వైరీలు చేశారో క్లియర్గా తెలుసు. ఇందాక రఫీ గారు చెప్పినట్టు వాళ్ళ అబ్బాయి ల్యాండ్ విషయంలో అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది, ఇవి పక్క తీద్దాం. ఇన్నాళ్ళ బట్టి పోలీస్ ఎంక్వైరీ కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఒక అవగాహనకు వచ్చి ఉంటుంది కదా, ఇందులో వీళ్ళు జోగి రమేష్ అయితే ఇలాగ వెన్న చిన్నపిల్లలకి చూడండి గోరుమద్దలు తెరిపించినాడు, ఇంటి మీద దాడికి వచ్చింది జోగి రమేష్, జోగి రమేష్ మీద కేసు ఫైల్ చేసి దాంట్లో ఉన్న క్రెడెన్షియల్స్, ఇప్పుడు గౌరవ న్యాయస్థానం అతనికి బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు లేదా అరెస్ట్ చేయొద్దు అనొచ్చు, ఇది ఫిక్స్డ్ కదా. జోగి రమేష్ ఇంటికి వచ్చాడు, బుద్ధా వెంకన్న కళ్ళు తిరిగి పడిపోయాడు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. బుద్ధా వెంకన్నకి తప్ప మిగిలిన ఎవరికి ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదా? దాని మీద ఎంక్వైరీ ఉంటుంది కదా, నువ్వు కొట్టినట్టు నేను గిల్లినట్టు ఏడిచినట్టు అన్న కథ ఒకటి ఉంది అక్కడ. సంచేది ఏంటంటే జోగి రమేష్ అరెస్ట్కి రహదారులు క్లియర్గా ఉన్నా సరే ఎందుకు అవ్వట్లేదు అన్నది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్నాళ్ళ పోలీస్ ఎంక్వైరీ తర్వాత మళ్ళీ సిఐడి ఎంక్వైరీ అంటే ఇప్పుడు ఏంటంటే అవుట్కమ్ మీద ఎప్పటికీ తేల్చకుండా ఇది ఒక నాన్పుడు నాన్చుడు ధోరణికి తెరలేపుతూ, ఇప్పుడు వెనకాల సజ్జల గారు ఉండొచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, ఉండొచ్చు అంటే అన్నీ హైపోతికలే. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను సార్, ఒక మాట బిఎస్డికే అనే పదం పట్టాభి నోటం పట్టు వచ్చిన తర్వాత వచ్చిన పరిణామాలు, తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే భావావేశాలు, ఒక మాబ్ వెళ్ళి తెలుగుదేశం ఆఫీస్ని అటాక్ చేసింది ఖచ్చితం. ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో వీడియో కెమెరాల ఫుటేజీలతో ఎవడెవడ అన్నది 2 నిమిషాలు పట్టుకోవచ్చు. ఆనాటి టైంలో కూడా కొన్ని అరెస్టులు జరిగాయి, వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు ఈనాటి టైంలో అదే తెలుగుదేశం ఆఫీస్లో ఉన్న వీడియో ఫుటేజీలు పట్టుకుని అరెస్ట్ చేసిన తర్వాత సార్ నన్ను అల్లా నందిగం సురేష్ పంపించాడు లేదంటే అల్ల మహేష్ పంపించాడు సొబ్బయ్య పంపించాడు, విచారణ కొనసాగుతుంది అంటున్నారు, కానీ ఇప్పటికీ ఆ పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా బయట తిరుగుతున్నారంటండి అందరూ, కాసేపు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు ఏం చేయట్లేదు. రెండు విషయాలు ఇక్కడ, ఈవెన్ నారా బ్రాహ్మణ్ కూడా నిన్న ఒక లేఖ రాసింది చూశారు కదా, మనం గతంలో ఎట్లా పడిపోయాము, సో మీరు ఇక్కడ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చాం కూడా సరైన దర్యాప్తు లేదు ఈ కేసుల్లో కావచ్చు, పార్టీ నేతలు కూడా సరిగ్గా గ్రౌండ్లోకి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఆమె లేఖ రాసింది అండి, అందులో బాగానే ఈరోజు ఇది వచ్చింది. సార్ నేను మీకు ఒక విషయం మళ్ళీ 2 రోజులు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ రాజ్ గారు, ప్రతిసారి మీతో డిబేట్కి వచ్చి మేము సిగ్గుపడవలసి వస్తుంది, ఎందుకంటే ఈ రీసెంట్ పాస్ట్లో ఆ బోగోని ఛానల్లో జరుగుతున్న ప్రొవోకేషన్స్ చూడండి, మనం అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అన్న ప్రొవోకేషన్కి ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్ స్టార్ట్ అవుతుంది, మీరు గమనించండి కావాలంటే. సో ఎప్పుడైతే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ స్టార్ట్ అవుతుందో ఆబ్వియస్లీ ఎవరెవరు ఉన్న బ్రాహ్మణి మేడం లాంటి వాళ్ళు లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ఉత్తరాలు రాస్తారు, దాని మీద ప్రతిస్పందన ప్రభుత్వం నుంచి ఒక సిఐడికి ఇచ్చే అంత నేపథ్యం తెరలేపబడుతుంది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ఇవాళ ఎవరెవరినైతే ఐడెంటిఫై చేయొచ్చో పోలీస్ వ్యవస్థ త్రూగా, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఎందుకంటే తాడేపల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలు మాత్రమే తప్ప ఇక్కడ దుబాయ్ నుంచి అటు నుంచి ఫ్లైట్ టికెట్లు వేసుకొచ్చి టీడీపీ ఆఫీస్ని అటాక్ చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఐడెంటిఫై చేయడం ఈ రోజున్న వ్యవస్థతో 2 నిమిషాలు పని అయిన తర్వాత లోపటేసి వాళ్ళ పూర్వపరాల మీద 4 నెలల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా అవగాహన రావట్లేదంటే దెర్ ఇస్ నో కాన్స్పిరసీ, ఇట్స్ అ మొమెంటరీ ప్రొవోకేషన్కి అక్కడ జరిగిన ఉపద్రవం. ఆ ఉపద్రవాన్ని నిజంగా చెప్తాను, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం ఖండనం, ఖచ్చితంగా ఖండించి తీరాలి, అది తప్పని కూడా చెప్తున్నా, కానీ దీని వెనకాల లేదో నెరేషన్స్ ఉన్నాయనుకుని ముందుకెళ్తే మాత్రం అది ఎప్పటికీ ఈ జన్మకు కదా కదా వచ్చే జన్మకు కూడా తేలదు. మహా అయితే సిఐడి పరంగా అరెస్టులకి వేదికలు క్రియేట్ అవుతాయి, ఏముంది అరెస్ట్ అవుతుంది, అంతకని ఇంకేం లేదు వాళ్ళ పరిస్థితిలో. ఇప్పుడు అరెస్ట్లకి ఇప్పుడు ఎంత కాదన్నా డీజీపీ ఆఫీస్కి అటాచ్ అయిన 16 మంది కాకుండా మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి నచ్చిన వాళ్ళని అర్థం కదా, ఇప్పుడు ఏపీ పోలీసులు అందరూ ఏపీ పోలీసులు నచ్చిన వాళ్ళు ఉండి కూడా ఈ
నాలుగు నెలలు బట్టి ఒక్క అరెస్ట్లు కూడా నోచుకోనప్పుడు అంటే కేసు ఎంత పకడ్బందీగా ట్రిపుల్ ఆర్ కూడా అంటాడు రఘురామకృష్ణ, నాది కూడా సిఐడికి అప్పచెప్పండి, నన్ను తీసుకొచ్చి కొట్టారు, ఆ వీడియో జగన్మోహన్ రెడ్డి చూపించారు, ఆ పోలీసులపై చర్యలు తీసుకొని చెప్పి నిన్న మళ్ళీ ఆయన కూడా అంటున్నారు. ఆ చిన్నప్పటి నుంచి ఆ కథలు విని విని చెవుల్లోంచి రక్తాలు వస్తున్నాయి. సార్ మీకు ఒక వరుస చెప్తాను సార్, ఇదే నత్వాని గారు ఇందాక ఆంజనేయ రెడ్డి గారు బ్రహ్మాండమైన పాయింట్ చెప్పారు. ఇప్పుడు మీరు నిజంగా ఎఫ్ఐఆర్ చూడండి, ఈ కాంతిలాల్ రాణా గారికి పోలీసులు మందులు ఇవ్వలేదు అన్న దగ్గర ఎఫ్ఐఆర్ కాపీలో 12వ పాయింట్ ఉంటుంది, మీరు చూసుకోండి కావాలంటే నా దగ్గర ఉంది, మీకు ఫార్వర్డ్ చేస్తాం మళ్ళీ. ఆ 12వ కాపీలో నాకు కాంతిలాల్ రాణా గారే మందులు ఇచ్చి నాకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసింది ఆయనే అని స్పెసిఫిక్గా చెప్పింది, ఉదంతం ఉంది, అది ఎఫ్ఐఆర్ కాపీ. దానికి మనం మీరు నేను కాంట్రడిక్ట్ చేయలేము కదా. సో గౌరవ న్యాయస్థానంలో ఆ కేసు యొక్క ఆ కుక్కల నాగేశ్వరరావు చేసిన పరికమాల పనికి లోపల ఎత్తేసారు. దీనికి వెనకాల నరేషన్స్ ఎక్కడాల జిందాలోని ఆయన్ని అందరిని తీసుకొచ్చి మెలైనా పెడితే వీళ్ళకి నచ్చిన కథలు ఎవరు వింటారు సార్? గౌరవ న్యాయస్థానాలు వింటాయా? గౌరవ పోలీస్ వ్యవస్థ వింటాయా? అని చెప్పి నరేషన్స్ పక్కన పెట్టి వాట్ ఇస్ ఫ్యాక్ట్ అన్న దాని మీద వెళ్తే ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా ప్రజల ముందుకు వస్తాయి. దీని మీద మీరు అన్నట్టు అరెస్ట్ లేకే జయమనుకున్నప్పుడు నందిగం సురేష్ ఆల్రెడీ లోపల వేశారు, ఈ రఘురాము అప్పిరెడ్డి మిగిలేరు, ఇంక మిగిలింది అలా దేవినే అవినాష్ ఆయనకి కూడా ఫ్లైట్ ఎక్కి పారిపోతుంటే పట్టుకుని తీసుకొచ్చాం. కథలు వేరు, వాస్తవాలు వేరు. అంటే వాళ్ళే కాదు కదా ఇంకా ఉన్నారని కదా సార్, ఇంకెంతమంది ఉంటారు మొత్తం అందరూ ఉంటారు. డైరెక్షన్ అంతా అక్కడ నుంచి జరిగింది కదా. రెండు మూడు విషయాలు చూడండి సార్, బిఎస్డికే అనే పదం మాట్లాడిన మనిషి ఆరో తెలుగుదేశం ఆఫీసులో ఉన్న సరే అతనికి తప్ప మిగిలిన అందరికి దెబ్బలు పడ్డాయి. పాపం ఒక చిన్న పిల్లడు అతను మీడియా సెంటర్లో అపశబ్దం తెలియనోడికి సుత్తితో కొడితే బుర్ర మీద ఇప్పటికీ హాస్పిటల్ ఉన్నాయి, నాకు తెలిసిన విషయం. రెండోది మిగిలిన వాళ్ళు ఎవడైతే ఆడు తప్పించుకున్నాడు ధన్యుడు సమతి అనుకున్నా సరే అతను మాట్లాడిన కామెంట్స్ అది మీరు చూస్తున్నారు కానీ మరి అదే గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే చంద్రబాబు నాయుడుని కూడా ఆ రకం గారిని కూడా అట్లా మాట్లాడారు కదా మంత్రులు, మరి దాన్ని ఎందుకు మీరు? నేను రెండు విషయాలు చెప్తాను సార్, ఇట్నుంచి అట్నుంచి అన్న దగ్గర మీకు ఒకటే మాట చెప్తానండి, ముఖ్యమంత్రి ఒక వేదిక మీద పోలీసుల సన్మానం దగ్గర ఒక దగ్గర నిలబడి నన్ను ఇంత మాట అన్నారని అన్నప్పుడు ఖచ్చితంగా మూమెంటరీ ప్రొవోకేషన్ ఉంటుంది. ఆ మూమెంటరీ ప్రొవోకేషన్కి నియంత్రించవలసిన బాధ్యత పోలీసుల మీద ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నిజంగా చెప్తున్నాను ఆ రోజు నాకు జరిగింది అన్యాయం. ఇప్పుడు నేను మొన్న డిబేట్లో కూడా చెప్పినా ఇదే సింగిల్ జడ్జి గారితోనో లేకపోతే ఉన్న పోలీసు సీనియర్ మోస్ట్ ఆఫీసర్తోనో ఆ జైల్లో జరిగిన ఉదంతాల మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు, దీని మీద ఎంక్వైరీ చేసి అవుట్కమ్ ఇవ్వమనండి సార్ ప్రజలకి. ఇప్పుడు సిఐడి లాంటి వ్యవస్థను వీళ్ళకే నమ్ముకోలేక మొన్న దాకా తాళాలు ఇట్టుకున్నారు సిఐడిని, మీరు గమనించారా? ఇదే మనోడు బొకే పట్టుకుని వెళ్తే ఇంటికి వెళ్ళిపోవాలని పంపించిన దగ్గర నుంచి సిఐడి ఆఫీస్ మొన్నటిదాకా సెలవులు. తర్వాత మొన్నటిదాకా జరిగిన సిఐడి అరెస్టులు చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు, నారాయణ గారు అనవచ్చు, లోకేష్ గారి మీద పెట్టి కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని రోజు వదలగొట్టిన తర్వాత ఒక్కడుగు ముందుకెళ్ళిందా? మీరే చెప్పండి రాజేష్ గారు, ఇవి ఏవి జరగని దగ్గర ఒక ప్రభుత్వానికి అనుగుణంగా నడుస్తున్న సిఐడి అని అంత ఎస్టాబ్లిష్ అవుతుంది. వాళ్ళు డిజైన్ చేసిన ప్రోగ్రాంలో క్యారెక్టర్స్ ప్లే చేయవలసిన బాధ్యత సిఐడికి ఉంది. గత ప్రభుత్వంలో అదే జరిగింది, ఈ ప్రభుత్వంలో అదే జరిగిందని ఒప్పుకుని సిఐడి ఏమన్నారు మాకే అభ్యంతరలే, ఎందుకంటే దానికి శాంక్చురిటీ కావాలి కదా. ఇప్పుడు ఆ రోజు సిఐడి ఎంక్వైరీలో జరిగిన అవుట్కమ్లు అన్నింటితోనూ చంద్రబాబు గారు లాంటి వ్యక్తికే అరెస్ట్ దాకా లీడ్ అయిన తర్వాత అదేం అవ్వలే. ఇదే శ్రీనివాస్కి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చాను రాకుండా చేసి ఇన్నాళ్ళు ఆపిన దగ్గర ఒక చీఫ్ మినిస్టర్ గారు హోంవర్క్ చేయకపోతే పిల్లల్ని దండించినట్టుగా ఒక లెటర్ ఇచ్చి ఫినిష్ చేసేసి కోర్టుకు కూడా ప్రొసీడింగ్ లేనంత ఉదంతం ఉన్నప్పుడు ఏ క్రెడిబిలిటీతో సిఐడికి వేసుకున్నారు వాళ్ళని చెప్పానండి. అంటే ఇప్పుడు ఈ సిఐడి వేసిన తర్వాత కూడా పెద్ద ఫాస్ట్ గేమ్ మూవ్ అవ్వదంటారు, అయితే ఇది కూడా ఇట్లా నడుస్తుంటుంది అంటారా? అనకదండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి వెసులుబాటు ఉండేలా సిఐడి ఉంటే మాత్రం నాట్ అక్సెప్టబుల్. శ్రీనివాస్ గారికి అంత యుఎస్ నుంచి తేలైనంత సిచ్యువేషన్ డ్రైవ్ చేస్తూ సంతకం పెట్టేసి హోంవర్క్ చేయని పిల్లల్ని దండించినట్టు ఇంకెప్పుడు అలా చేయకమ్మా అని చెప్పి ఆయన ఉద్యోగం ఇచ్చేసి మొత్తం అన్ని పనులు సక్రమంగా అయిపోయాయి అంటే ఏం చేయాలి? వ్యవస్థల మీద ఎవరు గౌరవించాలి? వ్యవస్థను నమ్ముకుని వాళ్ళు ఏమవ్వాలి? రాజ్యాంగంగా బదులైన ప్రమాణం చేసిన అతి గతి లేనప్పుడు ఏం చెప్పాలో మీరు ప్రజలకు చెప్పండి, నాకేం కాదు. బ్రాహ్మణి గారు అన్నారంటండి అసలు దేవాలయం అండి పార్టీ కార్యాలయం పైన దాడి చేసి అసలు ఏంటి ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు లేవు ఇదా మనము అనే దాన్ని నేను చెప్తుంది. అదే సార్, ఇక్కడ దేవాలయం లాంటి కార్యాలయం దగ్గర తెలంగాణలో ఉన్న కార్యాలయానికి గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే దాన్ని ప్రభుత్వ ఆఫీసులకు ఇచ్చేయండి లేదంటే దాన్ని ఖాళీ అయిపోయింది లైబ్రరీ పెట్టుకుంటాం ఏదో ఇవన్నీ మాట్లాడినప్పుడు ఎందుకు లేవు ఇది అగోనీలు? ఇప్పుడు కరెక్ట్గా ఏంటంటే మొమెంటరీగా ఒక ప్రతిదానికి ఒక దాటవేత ధోరణి, ఒక నెక్స్ట్ ఆల్టర్నేటివ్, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ విధంగా వెంజెంట పాలిటిక్స్ అనేది నడుస్తుంది. కాదని చెప్పమన్నాడు సార్, నాకే అభ్యంతరం. జోగి రమేష్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆనాటి అపోజిషన్ లీడర్ మీద ఇంటికి అటాక్ అయితే బుద్ధ వెంకన్న కలు తిరిగి పడిపోయిన ఉదంతం నుంచి ఎంక్వైరీ బయటికి 2 నిమిషాల్లో పంపించి హోంగార్డ్ని పంపిస్తే దీనికి అమ్మ బయలును పెట్టి జీవించి జీవించేలాగా పిడేలు వాయించి వాయించి చచ్చిపోతారు అందరూ. రైట్ వెంకటరెడ్డి గారు మాట్లాడదాం. రఫీ గారు సిఐడి ఎంక్వైరీ ఆదేశించారు. ఓహో, బ్రాహ్మణ్ గారు ఎవరు సార్? అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమన్నా కూటమిలో ఏమన్నా భాగస్వామ్య లేదా తెలుగుదేశం పార్టీలో ఏమన్నా ఇది ఉన్న పోస్ట్ ఆమె లేఖ రాశారా? అదేంటండి, ఆమె కూడా పార్టీ అధికారంలో రావడానికి కష్టపడ్డది తిరిగింది జనాల్లో ఉన్నారు అన్ని ఉన్నారు కదా వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు
బ్రాహ్మణ్ గారు నడుపుతున్నారు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి అట్లా అంటే జగన్ బ్రాహ్మణ్ గారు ప్రచారం చేశారు, భారత్ గారు వెళ్ళలేదా? ప్రభుత్వం ఆదేశించిందంటే బ్రాహ్మణ్ గారు ఎవరు అంటున్నారు ఫస్ట్, అంటే కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు లేఖ రాసేస్తే ఇప్పుడు, లేకపోతే నారా రోహిత్ రాశాడు అనుకోండి, లేకపోతే రోహిత్ తల్లి ఇప్పుడు కొత్తగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నాడు కదా, ఆ అమ్మాయి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కదా, ఆమె లేఖ రాసేస్తే ఎంక్వైరీ చేస్తారా? ఓహో ఇట్లా కూడా నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వంలో. వెరీ గుడ్, వెరీ గుడ్, నో ఇష్యూ, ఇట్లానే నడపండి, మాకు కూడా కావాల్సింది అది. పాయింట్ నెంబర్ టూ, ఇప్పుడు పోలీసులు దీని మీద సరైన విచారణ చేయలేదని బ్రాహ్మణ్ గారు అంటున్నారా? అంతే కదా రాజేష్ గారు. అవును, మరి ఇప్పటిదాకా అరెస్టులు చేసిన వాళ్ళందరూ తప్పుడు అరెస్టులు అని చెప్పి బ్రాహ్మణ్ గారు ఒప్పుకున్నట్లు లెక్క కదా, అసలు దోషులు తప్పించుకుంటున్నారని కదండి. సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏదైతే ఎమ్మెల్సీ గారు రఘురామ్ గారు కావచ్చు, లేదంటే అప్పారెడ్డి గారు కావచ్చు, లేదంటే దేవినేని అవినాష్ గారు కావచ్చు, వీళ్ళందరూ అంటే వీళ్ళందరి మీద పెట్టిన తప్పుడు కేసులు అని చెప్పి ఆమెను ఒప్పుకోవాలి. లేదు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ చేతకాని వ్యవస్థ అని ఆమెను ఒప్పుకోవాలి. పోలీసులు ఇక్కడ ఉన్న పోలీసులే కదా, రేపు సిఐడి అన్న అదే పోలీసులే కదా సార్, అది కొత్తగా వేరే రాష్ట్రం నుంచి రారు కదా. కాదు వెంకరెడ్డి గారు, తప్పుడు కేసులు కాదు, ఆల్రెడీ వాళ్ళతో పాటు ఎంకరేజ్ చేసిన వాళ్ళు, దాని వెనక ఉండే వాళ్ళు రావాలి కదా అని. వెంకరెడ్డి గారు ఇప్పుడు వినపడుతుంది సార్ చెప్పండి. నేనేమంటున్నా, వాళ్ళు తప్పు చేయలేదని కాదు, వాళ్ళను ఎంకరేజ్ చేసిన వాళ్ళు, దాని వెనుక ఉండి ప్లాన్ చేసిన వాళ్ళు తప్పించుకుంటున్నారు కదా, అసలు దోషులు రావాలి కదా, అది కదా పాయింట్. ఎవరు సార్, ఇందాక రఫీ గారు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకు? దీని వెనక కుట్ర కోణం ఉంది, దీన్ని తేల్చాలి అన్నారు. చెప్పాడు కదా చంపాలని ప్రయత్నం చేశారని. కుట్ర కోణం నిజంగా ఉంటే ఎందుకు తేల్చాలా? అసలు కుట్ర కోణం ఏంటి అంటే, మీరు ఎప్పుడన్నా మీ పార్టీ ఆఫీస్ మీద దాడి అంటే ఎందుకు వచ్చింది అది? ఘోషిడికి అనే పదం వాడినప్పుడు కదా కుట్ర కోణం ఉందని మనం చెప్పాల్సింది. అది మాట్లాడినాక జరిగినటువంటి దాడి కదా, లేదు నార్మల్ గా వెళ్ళి దాడి జరిగితే మీరు కుట్ర కోణం ఉందని అంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అర్థం ఉంటుంది. ఒక 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 అధికార ప్రతినిధి మీ ఆఫీస్ లో కూర్చొని ఏదైతే అనరానటువంటి మాటలు అన్నప్పుడు కొంతమంది వెళ్ళి దాడి చేసినటువంటి సంఘటన కాదండి. నేను వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ అడుగుతా, వెంకటరెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆ మాట ద్వారా వచ్చినటువంటి రియాక్షన్ లో కుట్ర కోణం ఏంటి? రియాక్షన్ అంటే దాడి చేశారా? ఆ మాట మాట్లాడినప్పుడు ఈ రియాక్షన్ వచ్చిందని తెలిసి కావాలని మాట్లాడించినప్పుడు అది కదా కుట్ర కోణం. కాదు వెంకటరెడ్డి, నేను ఒక పాయింట్ దాంట్లో ఎస్టాబ్లిష్ కావాలి కదా అప్పుడు. కాదు కాదు కాదు, మీరు ఇంకొక అంశం వచ్చేటప్పటికి చాలా మంది అరెస్ట్ చేస్తా ఉండి వాళ్ళంతా వీళ్ళంతా అని మాట్లాడతారు. చెయ్యండి, ఏమ వాళ్ళు అరెస్ట్ చేస్తే 14 రోజులు బెయిల్ వస్తుంది, లేకపోతే 4 నెలలు బెయిల్ వస్తుంది. ఏ తర్వాత రారా ఎందుకు బయటికి వస్తారు కదా తర్వాత? ఈ అరెస్టుల కోసం భయపడితే ఇక్కడ పార్టీని ఎందుకు నడుపుతామండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళు అరెస్ట్ చేస్తారని చెప్పి ఏ చేతులు కట్టుకుని కూర్చొని లేదంటే భయపడతా కూర్చుంటాం అనుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు? వీటన్నిటికి ప్రిపేర్ అయ్యి ఉన్నాం, మా నాయకుడు 16 నెలలు జైల్లో పెట్టారు, ఏమైంది మళ్ళీ బయటకు వచ్చాం, మళ్ళీ పోరాటం, సరే ఓడిపోయాం, మళ్ళీ గెలిచాం, మళ్ళీ ఓడిపోయాం, మళ్ళీ గెలుస్తాం, ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఏదో కేసులు పెట్టేస్తే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పోయిందని అనుకుంటే తెలుగుదేశం అలాగే చెప్పదారు. ఒక పాయింట్ ఇక్కడ క్లియర్ గా ఈరోజు చాలా అంశాలు సిఐడికి ఇచ్చారు సార్. నేనేమంటున్నా మీ పరిపాలనలో జరిగినటువంటి అంశాలు, 2019 నుంచి 2024 దాకా మా పరిపాలనలో జరిగిన అంశాలు, లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపడం, లేదంటే సిబిఐతోనో 10 ఏళ్లుగా జరిగిన మా హయాంలో జరిగినాయా, మీ హయాంలో జరిగినాయా, ఎవరేందో తేల్చమని ఇద్దాం. దానికి మరి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే మాకు సిఐడి మీద నమ్మకం లేదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అది, వాళ్ళు ఏ విధమైన రిపోర్ట్లు ఇస్తారో మీకు తెలుసు. సో అందుకని సిబిఐకి ఇద్దాం, మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి, మచ్చుమరుల్లో బాలిక దగ్గర నుంచి, రాష్ట్రంలో జరుగుతున్న రేపుల దగ్గర నుంచి, రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాల దగ్గర నుంచి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాల దగ్గర నుంచి, ఇందాక ఒప్పుకున్నారు కదా ఒప్పుకోక పాపం అప్పుడప్పుడు ఒప్పుకుంటా ఉంటారు నిజం మహానీ రెడ్డి అన్న, ఏదైతే జరుగుతున్నాయండి కొన్ని అని చెప్పి వాటి మీద, అది ముఖ్యమంత్రి గారికి తెలుసు జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయా అనే దాని మీద నుంచి అన్ని సిబిఐకి ఇద్దాం, లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ, లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ. దీనికి సిద్ధమా? మేము సిద్ధంగా ఉన్నాం, మేము తప్పు చేయలా, మేము సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు చెప్పండి. సిఐడితో ఏం తెలుసు సార్? సిఐడి అంటే చంద్రబాబు కదా, రాష్ట్ర పోలీసులు నమ్మకం లేదా? మీరు ప్రతిసారి సిబిఐ సిబిఐ అని అడుగుతున్నారు, గతంలో మీరే అన్నారు కదా ఎందుకు రాష్ట్ర పోలీసులు ఉన్నారు కదా, మీకు నమ్మకం లేదా? రాష్ట్ర పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు మీరు చూస్తారు? డీజీపీ ప్రెస్ మీట్ పెట్టాడు సార్ 4 నెలల్లో,
మిస్టర్ రాజేష్ గారు కాదండి వెంకరెడ్డి గారు నేను ఒక మాట అడుగుతాను ఒక మాట అడుగుతాను వెంకరెడ్డి గారు నేను ఒక విషయం అడుగుతాను వెంకరెడ్డి గారు ఈ అగాయిచాలు జరుగుతుంటే డీజీపీ ఒక ప్రెస్ మీట్ పెట్టాడా సార్ వెంకరెడ్డి గారు నేను ఒకటి అడుగుతాను ఈ రోజు పట్టాభి ఏదో అన్నారు అని చెప్పేసి పట్టాభి ఏదో అన్నారు అని చెప్పేసి డీజీపీ నాలుగు ఒక ప్రెస్ మీట్ పెట్టాడా సరే ప్లీజ్ ఒక నిమిషం అండి పట్టాభి గారు ఏదో అన్నారు అని చెప్పేసి ఎస్ టీడీపీ పైన దాడి చేస్తారని మీరు అంటున్నారు అప్పుడు మీరే గవర్నమెంట్ ఉన్నారు కదా పట్టాభి అలా అన్నప్పుడు మీరు చర్యలు తీసుకోండి చట్టపరంగా చర్యలు చేయండి తప్ప తీసుకోండి తప్ప దాడులు చేస్తారు ప్రభుత్వం చేతిలో ఉండదు కదా బెయిల్ వచ్చేది న్యాయస్థానాల చేతుల్లో ఉంటది రైట్ ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ కేసు పెట్టడం వరకు ప్రభుత్వం చేతిలో ఉంటది రైట్ పట్టాభి మీద కేసు పెట్టారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు రైట్ ఆంజనేయ కూడా చేశారు ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం వెంకరెడ్డి గారు తెరిపించి వెంకరెడ్డి గారు సమయం లేదు నాకు ప్లీజ్ వెంకరెడ్డి సమయం లేదు ప్లీజ్ ఇంకెవరెవరు ఉన్నారు మీ ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు రాసేసుకొని అరెస్టులు చేసేస్తామంటే చేసుకోండి ఏమైతే మీకు ఏమైనా డౌట్ వస్తుందా కాదు కాదు వెంకరెడ్డి గారు మీకు ఏమైనా డౌట్ వస్తుందా ఇందులో ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు చేసుకోమని అంటున్నాం సరే నేను ఏమడుగుతున్నాను చూసుకుంటాం దాంట్లో ఏముంది ఒకటి వెంకరెడ్డి గారు ఇప్పుడు ఈ సిఐడి విచారణ వేశారు కదా సిఐడి దీంతో ఇక్కడ సంజల పేరు జగన్మోహన్ రెడ్డి పేరు ఉంచే పెట్టే అవకాశం ఉంటుందంట ఇస్తానండి ఇస్తాను ప్లీజ్ వెంకరెడ్డి గారు వినపడుతుంది ఆడియో హలో వినపడుతుందండి నేనేమాయిస్ రావట్లేదు బ్రేక్ అయ్యి వస్తా ఉంది ఓపెన్ నేనేమంటున్నాను ఇప్పుడు సిఐడి విచారణతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏమన్నా చేర్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన మొన్న కూడా అన్నారు మళ్ళీ నేను జైలుకు కూడా వెళ్ళే జైలు కూడా పంపిస్తారు జైలుకు వెళ్ళే అవకాశం ఉంది అన్న విధంగా టాపిక్ మొన్న ఒక మీటింగ్లో అన్నారు సో అలాంటి అనుమానాలు ఉన్నాయా వెంకరెడ్డి గారు సార్ ఈ కేసు ఇది ఇది కాకపోయినా ఇంకా వేరే వాటిలో అయినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలనేది వాళ్ళ ప్రయత్నం చేస్తే చేయటంటే మేము వద్దండి చేయొద్దని బతిలాడుకునే పరిస్థితిలో లేదు కదా ఇక్కడ అలాంటి రాజకీయ పార్టీ కాదు కదా ధైర్యంగా పోరాడేటటువంటి రాజకీయ పార్టీలో ఉన్నాం ఓ సెంట్రల్లో స్టేట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే మా సోనియా గాంధీకి తలవదకుండా ఎస్ మేము నేను సపరేట్గా పార్టీ పెట్టుకొని వెళ్తున్నా అని చెప్పి రాజీనామా చేసి బయటకు వచ్చినప్పుడు మా మీద కేసులు పెట్టారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు సోనియా గాంధీకి తలొగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉండే కదా అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు ఇదే బీజేపీకి సంబంధించిన సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ రాజ్యసభలో మాట్లాడారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టారు మరి ప్రజలకు తెలిసినటువంటి అంశాలే మళ్ళీ వాళ్ళు రాజకీయ ప్రయత్నాల కోసం సమర్థించుకోవచ్చు పక్కకేదో మాట్లాడి ఆంజనేయ రెడ్డి గారు రాజేష్ గారు మాట్లాడండి లే 14 నుంచి 19 దాకా జరిగిన వాటి మీద కూడా సిబిఐకి ఇవ్వండి 19 నుంచి 24 దాకా జరిగిన వాటికి కూడా సిబిఐకి ఇవ్వండి అని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము మరి 19 నుంచి 24 దాకా ప్రభుత్వంలో ఉన్నారు ఎందుకు సిబిఐకి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు లేదా 14 నుంచి 19 దాకా జరిగిందో నాకైతే అర్థం కావడం లేదు మాట్లాడద్దు ఒక నిమిషం అండి ఆగండి అమరావతి కుంభకోణము మీరు అబద్ధం చెప్తుంటే నన్ను ఇంటరప్ట్ వెంకరెడ్డి గారు వెంకరెడ్డి గారు దయచేసి వెంకరెడ్డి గారు మీరు ఏ కేసు తెలుసు వెంకరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి వెంకరెడ్డి గారు మీరు ఒక నిమిషం ఉండండి రాజేష్ గారు ఇది పద్ధతి కాదు ఇది నేనేమంటున్నా ఓకే ఇచ్చారు మరి వివేకానంద రెడ్డి మీరున్నప్పుడు సిబిఐకి అపోజిషన్ లో ఉన్నప్పుడు వచ్చి తర్వాత ఎందుకు సిబిఐకి ఇవ్వలేదు ఎందుకు కోర్టుకి వెళ్ళి సిబిఐకి తెచ్చుకున్నారు ఒకటి రెండవది 19 నుంచి 24 దాకా జరిగింది ఎవరు కూడా తప్పించుకోలేరు అన్ని దుర్మార్గాలు బయటకు వస్తాయి ఎవడెవడ తప్పుడు పనులు చేశాడు ఎవడెవడ వేల ఎకరాలు మింగేస్తారు ఇవన్నీ కూడా బయటకు వస్తే అందులో ఎటువంటి
లేదు కానీ సమయము సిబిఎన్ మీద మీరు కేసు సిబిఎన్ ఏదో అవినీతికి పాల్పడ్డాడని చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడు ప్రారంభించారు ఎప్పుడు ఆయన అరెస్ట్ చేశారు ఈ చరిత్ర మనకి తెలియదా ఎన్ని సంవత్సరాలకు ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా దర్యాప్తులో భాగంగా జరుగుతున్నప్పుడు ఈ రోజు సిఐడికి దర్యాప్తు భయపడాల్సిన అవసరం లేదు మనం ఇందాక ప్రసాద్ అన్నష్ ప్రసాద్ గారు ఆమె కాంతిరాన్ టాటా 12వ పేజీలో చెప్పున్నారు ఆమె చెప్పింది నాకు భోజనం లేదా మందులు ఇచ్చారని కూడా చెప్పిందన్నారు ఓకే మంచిదే కానీ విశాల్ గున్ని గారు ఏమి స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం ఆఫీస్ నుంచి ఏమేమి జరిగింది ఎవరి దీంట్లో బాధ్యులు ఉన్నారు దాన్ని కూడా మనం ఆమోదించాలి కదా మీరు విశాల్ రాణా టాటాను గురించి మాట్లాడినప్పుడు విశాల్ గున్ని గారిని చెప్పింది కూడా మనం ఆమోదించాలా కాదంబరి జత్వాన్ని విషయంలో నేనేమంటున్నా అంటే ఎవరు కూడా తప్పించుకోలేరు మీరు ఇందాక నందకం సురేష్ ఇప్పటికే పార్టీ ఆఫీస్ మీద చేసిన దాడిలో లోపల ఉన్నాడని దాని మీద బెయిల్ వచ్చింది మళ్ళీ ఒక హత్య కేసులో ఆయన జైల్లోనే ఉన్నాడు నేనేమంటున్నా అంటే ఎవరు కూడా ఏమేమి తప్పుడు పనులు చేశారో ఎవరు తప్పించుకోలేరు వేల ఎకరాలు అత్తల పేరుతో మంత్రుల గారి అత్తల పేరుతో అత్త గ్రామంలో కూడా వేల ఎకరాలు ఏ విధంగా మింగేయడానికి ప్రయత్నం చేశారు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు అందరూ న్యాయస్థానాల ముందు నిలబడతారు ప్రతిపక్ష పార్టీగా పోరాటాలు చేయమనండి మేము తప్పు చేయలేదని మాకేం అభ్యంతరం లేదు కానీ పోరాటం ఎంతవరకు చేస్తారు ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు అందరూ గుళ్ళికెళ్ళి పూజ చేయండి అన్నారు చేశారు మాజీ ముఖ్యమంత్రి గారు మాత్రం గుడికి వెళ్ళలా ఆయన బెంగళూరుకో ఎక్కడికో వెళ్ళిపోయారు నేనేమంటున్నా అంటే ప్రతిపక్ష పార్టీగా మీరు ఖండించే ఒక హక్కు ఉంది మీరు పోరాటాలు చేయండి కానీ నిజాలు బయటకు వస్తున్నాయి ఎవరెవరు మింగేశారో బయటకు వస్తున్నాయి నేను అదే సమయంలో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో వాటికి రాజకీయంగా అంటగట్టుద్దు మనం చుట్టూ ఏడేళ్ల పాప మీద జరిగిన దుర్మార్గం విషయంలో మనం చూసాం వెంటనే ప్రభుత్వం స్పందించింది నేను చెప్పడం లేదండి స్వయంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చెప్పారు ప్రభుత్వం స్పందించి అందరు అరెస్ట్ చేసింది అందువల్ల మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటన రద్దు చేసుకున్నాం అని కూడా ఆయన చెప్పారు జరుగుతున్నాయి అనేక స్పష్టంగా మనం చూస్తున్నాము ఈ తప్పులన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగాయి ఇప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కానీ ఈ కూటమి ప్రభుత్వం వాటిని చూస్తూ ఒక్క రెండు ఉదాహరణలు చెప్తాను మీకు రెండు ఉదాహరణలు చెప్తాను రాజేష్ గారు మనం చూసాం రాంప్రసాద్ రెడ్డి అనే ఒక మంత్రి గారి శ్రీమతి ఒక పోలీస్ అధికారి మీద మాట్లాడినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి మాట్లాడారు అక్కడ కొనకల్ శ్రీనివాస్ అనే అతను అక్కడ తిరువురు ఎమ్మెల్యే విషయంలో వ్యవహరించిన తీరు వెంటనే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అక్కడ ఒక ఎమ్మెల్యే గారి శ్రీమతి ఆమె పుట్టినరోజు పండుగ పోలీస్ అధికారులు ఏ విధంగా దగ్గర పెట్టుకొని చేసిందో వెంటనే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న సంఘటనలపై పత్రికలు జారీ చేశారా ఒక్క మాట కూర్చొని ముసిముసలు నవ్వుకుంటూ కూర్చొని వ్యక్తిని మనం 5 సంవత్సరాలు చేశాము ఈ రోజు ఆ పరిస్థితి నుంచి బయట ఇసుక బిజినెస్ ఎవరు శాసనసభ ప్రభుత్వ విధానంలో ఎవరు జోక్యం గారు కేబినెట్ మీటింగ్ లో ఏం మాట్లాడారు స్పందించారంట స్పందించి ఏం చేశారంటన్నా రైట్ ముఖ్యమంత్రి స్పందించేసి ఏం చేశారయ్యా ఏమైంది తర్వాత ఇంకా అరాచకాలు పెరిగినాయా తగ్గినాయా రైట్ ప్లీజ్ ఒక నిమిషం ఆంజనేయ అరాచకాలు పెరిగినాయా తగ్గినాయా ఒక నిమిషం మ్యూట్ లో ఉన్నారండి ఆంజనేయ రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు బాగా స్పందించి ఇంకా చేయమని ఎంకరేజ్ చేస్తున్నారు రైట్ అది కాదండి వెంకరెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు కదా చర్యలు ఏం చర్యలు తీసుకున్నారు పలుకుపొడి మీద ఏమైనా కేసు పెట్టారా అరెస్ట్ చేశారా మంత్రి భార్య మీద ఏమైనా పెట్టారా ఒక నిమిషం ఎమ్మెల్యే భార్య మీద ఏమైనా పెట్టారా
ఆంజనేయ వంద మందికి నేను డబ్బులు కడతాను స్వేచ్ఛగా టెండర్ లో పాల్గొనండి కార్యకర్తల కోసం 100 కోట్లు మీ స్థాయికి మీరు వాళ్ళు సమర్థిస్తున్నారంటే ఎంతైనా బాధాకరంగా సార్ వాళ్ళు సిండికేట్లు కింద ఏర్పడి డబ్బులు వాళ్ళు పే చేస్తామని చెప్తుంటే ఇలాంటి మనుషులు సమర్థించండి కార్యకర్తల కోసం ఇచ్చేయండి ఇది ఏమైనా వడ్డీ వ్యాపారం ప్లీజ్ ఒక్క నిమిషం మంత్రి తన మనుషుల కోసము స్వేచ్ఛగా టెండర్ లో పాల్గొనండి వ్యక్తి సమర్థించారు ఇచ్చాడు మన కోసానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంత్రి కార్యకర్తల కోసము నేను 2 కోట్లు కడుతున్నాను మీకు వస్తే మీరు వ్యాపారం చేయండి రాకపోవచ్చు కూడా అని చెప్పండి నేను వీడియో పంపించమంటా రాజేష్ చెప్పండి ఇచ్చాడా జగన్మోహన్ సమాధానం చెప్పు ఎక్కడ ఇచ్చారు ఎక్కడ తెలుసుకోవాలి రఫి గారు ఎక్కడ ఖర్చు పెట్టారు కానీ కనీసం వయసు పెరిగితే కాదు రఫి గారు రఫి గారు ఉన్నారా మీరు రైట్ రఫి గారు ఉన్నారా రఫి గారు రఫి గారు విన్నారా నా రఫి గారు వినపడుతుందా నా వాయిస్ రఫి గారు రఫి గారు నా ఆడియో వినపడుతుందా మ్యూట్లో ఉన్నారు చూడండి రఫి గారు రైట్ ప్రసాద్ గారు ప్లీజ్ ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి ఈ సిండికేట్లలో నారాయణ గారు 2 కోట్లు ఇచ్చి సాయం చేస్తాం లేదా అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు బ్రదర్ ఏమి కాకుండా మేము ఇస్తామని చెప్పడం అది ఎంతవరకు సార్ ఇదిలో అందులో నా ఆంజనేయ రెడ్డి గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి సమర్థించడం నిజంగా ఆక్షేపణీయం ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యాపారం చేసే దృక్పథం ఉన్నవాడు వాడు డబ్బులు ఉన్నప్పుడు వాడు సిండికేట్కి డబ్బులు వేసుకుని వాడు చేయడం అన్నది ఒక వాస్తవం కానీ వీళ్ళు కార్యకర్తలకే ఆళ్ళాళ్ళే పనిచేసుకుంటాం అన్న దగ్గర ఎంతవరకు సంబంధించారు సార్ నాకు అర్థం కాదు ఇది ఇదేంటి ఇది ఇది ఇట్ వే ఇప్పుడు నిజంగా నేను కార్యకర్తలను సాయం చేద్దాం అన్నప్పుడు మంచి మనసుతో నిన్న ప్రభాకర్ రెడ్డి గారు ఆడియో విన్నారు సార్ మీరు 15% ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధికే మాడాలి ఇవన్నీ మాట్లాడుతున్నారు వీఆర్ నాట్ డినయింగ్ దట్ బట్ నియోజకవర్గ అభివృద్ధికే మీరు ఖర్చు పెట్టడానికి ఇంకో 100 పథకాలు ఉంటాయి సార్ సార్ మీ స్థాయికి మీరు దాన్ని సమర్థించండి నేనైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి సార్ ఆంజనేయ రెడ్డి గారు ఇస్తాను రఫి గారు నేను ఫస్ట్ మీకు ఇచ్చాను ఆంజనేయ రెడ్డి గారు మీ స్థాయికి దాన్ని సమర్థించండి నేనైతే యాక్సెప్ట్ చేయలేను నా దగ్గర ఉందండి కాదు కాదు నా దగ్గర ఉందండి ఆంజనేయ రెడ్డి గారు ఆ ఆడియో నేను విన్నాను నా దగ్గర ఉంది ప్లీజ్ ఆంజనేయ రెడ్డి గారు నా ఆడియో మీకు వినపడట్లేదు అడుగుతున్నా నా దగ్గర ఉంది విన్నానండి విన్నాను నేను మీరు ఓకే మీరు 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 చెప్పారు ఆయన ఎందుకోసము డబ్బులు ఇస్తానన్నారని మీకు తెలుసు రఫీ గారు నేను మీ దగ్గరికి వస్తాను నేను మీ దగ్గరకు వచ్చాను మీరు ఆడియో మీరు మ్యూట్లో ఉంచారు యాక్చువల్ నా వాయిస్ వినపడలేదు ఏంటంటే ఆంజనేయ రెడ్డి గారు విత్ డ్యూ రెస్పెక్ట్స్ అన్ యూ మీకున్న నిజాయితీకి మీరు ఇలాంటి వాటిని సమర్థించడం అందులో తప్పు లేదండో మాత్రం కొంతమంది వచ్చి
సమయం లేదండి. ఆంజనేయ రెడ్డి గారు నా దగ్గర ఉందండి, నేను వార్త ప్లే చేశాను. దయచేసి ఆంజనేయ రెడ్డి గారు చిన్న నేను మాట్లాడేది వినపడుతుందా? రిక్వెస్ట్ అండి ఆంజనేయ రెడ్డి గారు, నా దగ్గర ఉంది ఆడియో, నా దగ్గర ఉంది, మేము విన్నాము, మేము ప్లే చేసాము. ప్లీజ్ దయచేసి, మనకు సమయం లేదు. ఆంజనేయ రెడ్డి గారు చాలా టైం తీసుకున్నారు మీరు. చెప్పండి చెప్పండి ఆంజనేయ రెడ్డి. నేను వినిపిస్తుందా? నేను ఏమంటున్నా అంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను ఆయన ఒక్క నిమిషం రఫీ గారు రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి. నారాయణ గారు ఏమి చెప్పారంటే ఒక్క నిమిషం రఫీ గారు ప్లీజ్ ప్లీజ్ నారాయణ గారు 10,000 రూపాయలు ఫండ్ కేటాయించి ఆయన పార్టీ కార్యకర్తలకు మెడికల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎవరికైనా 10 కోట్ల ఫండ్ నుంచి ఇస్తానని ఆయన ఎన్నికైన వెంటనే ఎమ్మెల్యే అయిన వెంటనే చెప్పారు. వినిపిస్తుంది రాజేష్? వినపడుతుంది వినపడుతుంది అండి, ప్లీజ్ వినపడుతుంది. రఫీ గారు రఫీ గారు రఫీ గారు మాట్లాడండి. రఫీ గారు నేను మీ దగ్గరికి వచ్చానండి, మీ దగ్గర మిమ్మల్ని అడిగాను, మీరు క్వశ్చన్ మీరు చెప్పలేదు. రఫీ గారు నా ఆడియో వినపడుతుందా? హలో రఫీ గారు, రాజేష్ వినిపిస్తుందా? వినపడుతుంది వినపడుతుంది అండి. రఫీ గారు నా ఆడి వినపడుతుందా? రాజేష్ హలో కేసీఆర్ హలో ఆంజనేయ రెడ్డి గారు నా మీ ఆడియో వినపడుతుంది, ఒక్క నిమిషం. వినిపిస్తుందండి? వినపడుతుంది, మీరు చాలా టైం తీసుకున్నారండి. హలో రఫీ గారు, రఫీ గారు ఉన్నారా? రాజేష్ గారు హలో, రఫీ గారు ఉన్నారా? మీరు రాజేష్ గారు రైట్ ప్రసాద్ గారు ఇప్పుడు హలో హలో ఎస్ మాట్లాడండి 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 అండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు సిండికేట్లు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలకు సాయం చేసుకోవడానికి లిక్కర్ షాప్ ఆక్షన్లు వేయట్లేదు, మేమే ఈ షాపులన్నీ కొనేసి కార్యకర్తలకు ఇస్తామని చెప్పానండి సార్. ఓ పక్క జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మాటలు, నారాయణ గారి మాటలు ఇవన్నీ వింటూ దీంట్లోంచి ఇంకా వాళ్ళు ఇంకా సారాంశపరంగా వాళ్ళకు అనుగుణంగా మాట్లాడుకుందాం అంటే మా దగ్గర అయితే ఆన్సర్ ఉండదు సార్. ఎన్నాళ్ళు బట్టి విశ్లేషణ చేస్తూ కూడా ఇలాంటి విశ్లేషించలేని అంశాల కింద ముడిపెట్టేస్తున్నారు. రెండోది, ప్రభుత్వం స్పందిస్తూ ఈ పార్టీ ఆఫీస్ మీద అటాక్, చంద్రబాబు గారి మీద జరిగిన ఆ ఇంటి మీద అటాక్లకి గౌరవ సిఐడికి ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ నుంచి అవుట్కమ్ తీసుకుని అరెస్ట్ చేసామంటే ఎవరు కదలకి బట్ ఒక 4 నెలల బట్టి ఒక ఎంక్వైరీ ప్రాసెస్ నడుస్తూ ఇవాళ దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ కొత్తగా సిఐడిని వేసామంటే వాట్ డస్ ఇట్ మీన్? నేను చెప్పింది అదే కదా, కొంతమంది బయట తిరుగుతున్న పోలీసు ఇప్పటి వరకు అరెస్ట్ చేస్తలేరు మరి సార్. మళ్ళీ నేను అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఆ గతంలో జరిగిన అరెస్ట్లకి బెయిల్ ఉంది, బెయిల్ పోన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఎలా అరెస్ట్ చేస్తారంటే ఇంకా ఉన్నారండి అరెస్ట్ చేయని వాళ్ళు సార్. నేను అదే చెప్తున్నాను సార్, వాళ్ళ దగ్గర ఆ వ్యవస్థ ఉన్నప్పుడు నేను మీరు ప్రభుత్వంలో లేవు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాని మీద డెసిషన్ తీసుకుని ఇలా గతంలో అరెస్ట్ కాని వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేస్తున్నాం చెప్పి తీసుకొని అరెస్ట్ చేయమనండి. ఎవరు కదా అవి ఏమి జరగకుండా మరి దానికి సిఐడికి ఇస్తాం, మళ్ళీ నందిగా చూడవచ్చు నువ్వు ఎవరెవరు పంపించు లిస్ట్ నువ్వు ఇవ్వంటే ఆ రోజు ఎప్పుడు పంపించిన భావావేశాలకు వెళ్ళినాడు ఎవరు చెప్పుకుని వస్తారు సార్? ఏమంటారు ఇప్పుడు దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి లేదంటే సజ్జల వచ్చే అవకాశం ఉంటుందేమో? ఎలా వస్తారు సార్? మీకు మళ్ళీ మనమాట ఎవరైనా సరే అదే జగన్మోహన్ రెడ్డి వేదిక మీద క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు, ఒక భావావేశానికి గురి అయిన కార్యకర్తలు, కార్యకర్తల మనోభావాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు దానికి సినిమా పోస్టర్లు అంటించి చింపేస్తుంటారు సార్, వీళ్ళు ఏమైనా పిలుపులు ఇస్తారు హీరోలు ఆ పోస్టర్లు చింపండి పేరు కొట్టండి అని? అలాగే ఒకటి, ఒక పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కొంతమందికి భావావేశాలు వచ్చాయి, ఎవరు ఆవేశాలు వాళ్ళు ప్రదర్శించుకోగలిగారు మాట్లాడుతూ. సో దాని అర్థం ఇవాళ ప్రభుత్వం మారింది కాబట్టి అంటే ఏమవుతుంది ఇది? దీంట్లో ఏమి జరగకొండదేవి ఎలకన్ పడ్డారు. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. అదేవిధంగా ఇటు ఆంజనేయ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, సైద్ రఫీ గారికి, చర్చల పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి కేసుకు సంబంధించి ఇప్పుడు సిఐడికి అయితే బదిలీ చేసింది ప్రభుత్వం. చూద్దాం ఏం జరగబోతుంది, ఏంటి అనేది. మరి ఇప్పటివరకు జరిగిన విచారణ పైన మనం చూస్తాం, ఒకరు అరెస్ట్ అయిపోయారు, కొందరు అరెస్ట్ అయిపోయారు, జైలు కూడా వెళ్ళొచ్చారు, కొందరు బెయిల్ పైన ఉన్నారు. సో ఇందులో మళ్ళీ ఇంకా కీలక నేతలు ఉన్నారు కాబట్టి వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. మరి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి, మరి ఎవరెవరు పార్టీ వైసీపీకి చెందిన పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను చుట్టూ ఉచ్చు బిగించే అవకాశం ఉంటుందా, లేక ఈ సిఐడి కూడా కాలయాపన జరగబోతుంది అనేది రాబోయే రోజులు చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. మరి అంశాత్ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 6 TV సామాన్యుడి హరప్రాణం.